వెల్కమ్ టు మై ఛానల్. టూ డేస్ బ్యాక్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూడడం జరిగింది. అది కూడా మన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చూడడం జరిగింది. అది ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటా. స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ. టికెట్ల కోసం చాలా ట్రై చేశాను కానీ అక్కడ దొరకలేదు. నరేంద్ర బ్రదర్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ గ్రౌండ్లో ఉంటాయో ఉండవో తినడానికి, అందుకే మెట్రో స్టేషన్లో తినేసాను. అమీర్పేట నుంచి ఉప్పల్ స్టేడియంకి స్టార్ట్ అయ్యాం. మీకు కింద కనిపిస్తుంది పార్కింగ్, 2 కిలోమీటర్స్ ఉంది. స్టేడియం దగ్గర అయితే ఎంటర్ అయిపోయాము. మన వాళ్ళందరూ ఊపి వచ్చింది ఒకేసారి. ఇండియా ఫ్లాగ్ ఒక సైడ్ వేయించుకుంటే 30, రెండు సైడ్లు వేయించుకుంటే 50 రూపీస్. అలాగే ఇక్కడ ఇండియన్ టీ షర్ట్స్ వచ్చి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కాస్ట్ 150 రూపీస్ కమ్ముతారు, 200 కమ్ముతారు. ప్రజెంట్ మనం గేట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మా గేట్ నెంబర్ వచ్చేసరికి 2A.3:30కి లోపలికి వస్తే 4:30కి లోపలికి పంపించారు. మినిమం 1 అవర్ అలా రోడ్డు మీద లైన్లో అలానే నుంచుని ఉన్నాం. ఫస్ట్ టైం లోపలికి ఎంటర్ అయిపోతున్నా, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ అండ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ది ఇండియన్ కోచ్. కోహ్లీ ఎంటర్ అయ్యే రీసౌండ్ వచ్చేసింది స్టేడియం మొత్తం. Come on.
బుమ్రా స్పిన్ వేస్తూ ఉంటాడు, అశ్విన్ నేర్పిస్తా చూడండి. మూవీ బౌలింగ్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. ఒకేసారి అందరూ ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసినప్పుడు కుమారు.
లోపలికి వెళ్ళడం ఈజీ బ్రో, బయటికి రావడం మాత్రం ప్యాక్ అయిపోద్ది రావడానికి.